చెప్పండి. అన్న కూతురుకు ఒంట్లో బాగోకపోతే కేకే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. వెళ్ళొద్దాం అనుకుంటున్నాను, కాస్త తోడొస్తావా? మళ్ళీ పొద్దున్నే వచ్చేద్దాం. అయ్యో ఉండండి, 5 నిమిషాలు వస్తా. అది కాదు సరితా, నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు తొందరగా వచ్చేస్తే కలిసి వెళ్దాం. సరేనండి. ఓకే. చందుగారు, చందుగారు, సారీ అండి డిస్టర్బ్ చేశాను. పర్వాలేదు, చెప్పండి. మాధవి బంధువులు ఎవరో హాస్పిటల్లో ఉన్నారట, తనకు తోడుగా రమ్మంటోంది, వెళ్తున్నాను. సరేనండి. చందుగారు, మీరు పొద్దున వెళ్ళేటప్పుడు కీస్ పాకెట్లో ఇచ్చి వెళ్ళండి. హలో, ఇల్లంతా వెతికినా కనిపించలేదు, ఎక్కడున్నారండి? కొంపలో చలేస్తుంటే పంచగుట్ట శ్మశానంలో చలి కాసుకుంటున్నాను. పెట్టాయి ఫోన్ దయమ. పాపం, ఏం కష్టం వచ్చిందో ఏమిటో, చిరాగ్గా ఉన్నారు. అర్జెంటుగా రైల్వే స్టేషన్ పోని. ఏంటా? అబ్బా రండి. వన్ మినిట్. ఏంటా? ఈ అడ్రస్ ఎక్కడ కష్టం చెప్పరే. అర్జెంట్ గా పని మీద వెళ్తుంటే పిలిచి అడ్రస్ అడుగుతావు, నీకు బుద్ధి లేదు? అడ్రస్ అడిగితే కొడతావు. అదేంటండి, మళ్ళీ సిగరెట్లు తాగడం మొదలు పెట్టారు? డాక్టర్ గారు ఏం చెప్పారు, అప్పుడే మర్చిపోయారా? ఏంటోరా, మారలేకపోతున్నాను. సరే, మీతో పాటు నేను తాగుతాను. ఏయ్ పద్మ, ఏంటిది, నీకేమైనా పిచ్చా? అసలు ఒట్టి మనిషి కూడా కాదు నువ్వు. ఏ ఏమవుతుంది, నా కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదమా? మరి మాత్రం తెలియదా? మీకు మీ బిడ్డ ఎంత ముఖ్యమో నాకు నా భర్త అంత ముఖ్యం. పద్మ, నేనంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. ఒకవేళ నేను చనిపోతే ఏం చేస్తావు? ఏమీ చేయను, నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. రే రఘు, ఇరా వచ్చేంతసేపు అయింది, ఆఫీస్కి వచ్చింటే కీసిచ్చేవాడి కదా. లేదురా, ఇందాకే వచ్చాను, నువ్వు ఎలాగో వస్తావు కదా అని నీకోసం వెయిట్ చేస్తున్నాను. సరేరా, మొహం కడుక్కొని ఏదైనా సినిమాకి వెళదాం. రై, నీకు ఎప్పుడు తిండి నెట్టి నిరోధ్ ప్యాకెట్ ఇవ్వండి. ఏ కలర్ కావాలి? జోకులాపి ముందు నిరోధ్ ఇవ్వండి. ఎప్పుడు నిరోధులు కొన్నాక మీ ఆయన వచ్చేవారు, ఈవేళ మీరు వచ్చారండి. మా ఆయన లేరండి, ఈ క్యాంప్కి వెళ్ళారు. నేను రానండి. అమ్మ బాబాయ్, నాకు ఎయిడ్స్ అంటే భయం. చెట్టు, నీకు ఎయిడ్స్ ఉన్నదని అమ్మాయికి ఎలా తెలుసు? నీకెలా తెలుసురా, ఈ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా? దాని మొగుడితో చెప్పి దానికి విడాకులు ఇప్పని చెప్పతే నీ పేరు ఎదవన్నారు, ఎదవే కాదు. సత్తిగారు వస్తున్నాను, వెళ్ళి పని చూసుకోరా. పంది రండి. ఈ సరుకులు ఇవ్వండి. ఒరే ఎదవా, ఈ సరుకులు సరిగ్గట్టు తినేకు. సరిత గారు, మీరు మొన్న వంకాయలు అడిగారు, ఫ్రెష్ వంకాయలు వచ్చినాయి, తీసుకుంటారా? వద్దండి, ఉన్నాయి. కిలో 10 రూపాయలు. నేను దింపాను, సొల్లు కవర్ చెప్పకట్టు. సరే, వంకాయలు తీసుకెళ్ళండి, వండండి, తినండి, బాగుంటేనే డబ్బులు ఇవ్వండి. సరే, తీసుకోండి. అలాగే అండి, మీరు వెళ్ళండి, మా ఎదతో నేను పంపిస్తాను. ఓకే, రే తీసుకో. 2 కిలోలు వంకాయలు ఇవ్వండి. కిలో ఎంత తెలుసా? ఎంత ఏంటి? 20 రూపాయలు. ఇప్పుడేగా అమ్మాయికి 10 రూపాయకి ఇచ్చారు. నువ్వు కూడా చీర కట్టుకుండా ఈ ఎదవిస్తాడు. ఎల్లవా, 20 రూపాయలు చేసుకుని ప్రజలు నవ్వుని ఎల్లు కట్టేసాయ్. వద్దో, ఇంకేం మాట్లాడద్దు, ఫోన్ పెట్టే, ఇంటికి వచ్చాక చెప్తాలే నీ సంగతి. ఎవరి మీద అండి అలా కోపడుతున్నారు? మా వెళ్ళండి, పొద్దునే పచ్చి అబద్ధాలు చెప్తుంది. ఏమని? రాత్రి ఫోన్ చేస్తే ఇంటో లేదు, ఎక్కడికి వెళ్ళామని అడిగితే తన ఫ్రెండ్ షకీలతో కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళానని అబద్ధం చెప్తోంది అండి. అబద్ధం అని మీరు ఎందుకు అనుకుంటారండి? అబద్ధం కాకేంటండి, దాని ఫ్రెండ్ షకీల రాత్రంతా నాతో ఉంటాను. ఫోన్ చేసుకుంటానండి.
మొన్న ఇవ్వాల్సిన 5 రూపీస్ కూడా తీసుకోండి. అలాగే నాగరాజ్ గారు, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటండి? ఏం లేదండి, ఇంట్రెస్ట్ కు డబ్బులు ఇచ్చేవాళ్ళు మీకు ఎవరైనా తెలుసా? నాకు అర్జెంట్ గా 50,000 కావాలి. వడ్డీ 5 రూపాయలైనా పర్వాలేదు, లేదంటే నా నగలిస్తాను. ఎక్కడైనా తాకట్టు పెట్టి తెచ్చినా సరే, డబ్బులు మాత్రం అర్జెంట్ గా కావాలండి. మీకు డబ్బు ఎప్పుడు కావాలండి? 5-6 రోజుల్లో కావాలండి. 5-6 రోజులు అయితే నేనే చేసేస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్ అండి. నాగరాజ్ గారు, ఈ విషయం మా ఆయనతో చెప్పకండి. ఈ డబ్బు మా ఇంట్లో వాళ్ళ కోసం తీసుకుంటున్నాను. అబ్బే, నేనెందుకు చెప్తానండి. థ్యాంక్స్ అండి. ఈ డబ్బు గురించి 2 రోజులుగా టెన్షన్ తో చచ్చిపోతున్నాను. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. వెళ్ళొస్తానా? ఇందాక నుంచి ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు, ఏమన్నా వర్కౌట్ అయిందా? ఆ తర్వాత చెప్తాను గానీ, ముందు మన కాలనీలో వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? 10 రూపాయల వడ్డీ అయితే మన కాలనీలోనే 100 మంది ఉన్నారు. 10 కాదు 20 ఇస్తాను. నాకు అర్జెంట్ గా 50,000 కావాలి బాసు. ఆ సంగతి నాకు వదిలేరా? ఇంతసేపు ఆవిడ్ని ఆ తర్వాత సంగతి, ముందు డబ్బులు చూడు బాసు. ఓకే, ఈ జోకు భలే కామెడీ. ఎడ్డ సక్కడ కలిసి చెప్పరా. ఒరే బాబు, నీకు అడ్రస్ ఎవడిచ్చాడో గానీ మా కాలనీ జనాలు దొబ్బేస్తున్నారా నాయన? నిజంగా ఈ అడ్రస్ మాకు తెలియదురా బాబు. తెలియదురా తండ్రి? నా బిడ్డల సాక్షిగా చెప్తున్నా, నాకు తెలియదురా నాయన. ఒరే, నీ కాళ్ళు పట్టుకు చెప్తున్నా, నాకు తెలియదురా బాబు. ఈ కాలనీలో ఏ అదమని అడిగినా సరే నాకు తెలియదని చెప్తున్నాడు. నువ్వు అలాగే చెప్పి వచ్చు కదా, దానికి ఆల్మీ పడి పోలేటి పోనీ తెలుసునరా? అమ్మో, నన్ను వదిలేరా బాబు. అయితే ఓకే ఓకే ఓకే. ఈడెవడరా బాబు, జలగలా తగులుకున్నాడు. ఏంటండి ఇలా వచ్చారు? మీరు ఇక్కడే ఉన్నారా? హాల్లో ఏదో లైట్ వెలగడం లేదట కదా. అవును, మీకెవరు చెప్పారు? ఇందాక రఘు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పాడు. ఎలక్ట్రీషియన్ కూడా తీసుకొచ్చాను. రే అబ్దుల్లా. ఆ రోడ్ హైరోజీ. ఆ బోలే. రే అబ్దుల్లా, షాక్ కొడుతుంది, జాగ్రత్త. ఈ ఫీల్డ్ లో పాతికేళ్ళుగా ఉన్నాం, ఇంతవరకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కరెంట్ షాక్ కొట్టలేదు. మేడం, మీరు నొక్కేయండి. సర్లేవయ్యా, ముందు వైర్ వదిలేయి. అబ్బాబాబా, నువ్వు ఉండే కరెంట్ లో పుట్టి కరెంట్ లో పెరిగినోని, నాకే జాగ్రత్త నేర్తున్నావు. మేడం, మీరు నొక్కేయండి. అబ్దుల్లా, అబ్దుల్లా, రే. ఏం జరిగింది? ఏం జరిగింది? నీ బొంద షాక్ కొట్టి కింద పడ్డావు. నో, కరెంట్ షాక్ కాదు, బహుశా జారి కింద పడి ఉంటాను. నా పాతికేళ్ల సర్వీస్ లో ఈ అబ్దుల్లా కరెంట్ షాక్ కొట్టలేదు. వీడంతేనండి, ఏది తెచ్చినా ఒప్పుకోడు. అది కాదు అంజయ్ గారు, నేను మీ దగ్గర తీసుకున్న 20,000 2-3 రోజుల్లో ఇచ్చేస్తాను, పర్వాలేదా అండి? డోంట్ వర్రీ, అడ్జస్ట్ కాకపోతే టెన్షన్ పడకండి. ఆ డబ్బు నా సొంతం అండి, మీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు ఇవ్వండి. థ్యాంక్స్ అండి. అంజయ్ గారు, ఏంటండి ఇది? వదలండి ప్లీజ్. నీ ప్రియుడు క్రిస్టాఫర్ గురించి మీ ఆయనకు తెలుసా సరిత? మీకెలా తెలుసు? మీ ఆవిడ చెప్పిందా? నాకంతా తెలుసు. నువ్వు వాడు ప్రేమించుకున్నారు, సినిమాలు షికార్లే కాదు, హద్దులు కూడా దాటి వెళ్లారు. మీ ఇద్దరి మతాలు వేరు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇంతవరకు ఈ విషయం మీ ఆయనకు కూడా తెలియదు, నేను చెబితే తప్ప. మీకు దండం పెడతాను, దయచేసి ఈ విషయం మా ఆయనకి చెప్పకండి ప్లీజ్. చెప్పను, సరే నా కోరిక తీరుస్తావా? ఓకే సరిత, నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు. నెక్స్ట్ మంత్ 12వ తారీఖున నేను బెంగళూరు వెళుతున్నాను, అక్కడ 5 రోజులు ఉంటాను. నువ్వు మీ ఆయనకు ఏమి చెబుతావో, ఎలా చెప్పి నమ్మిస్తావో నాకు మాత్రం తెలీదు. నువ్వు నాతో పాటు బెంగళూరు వచ్చి 5 రోజులు నన్ను ఎంజాయ్ చేయాలి. ఓకే, దానికి ఇదిగో అడ్వాన్స్. ఒరే, ఈ కొన్ని ఎల్లాళ్ళైనా అమ్ముడవలేదే? అవలేదండి. నీ ఫేస్ లా తయారైనవి. ఈ పులిరాజాకి ఎయిడ్స్ అంటదే ఈడి వైఫ్. ఈడు వస్తున్నాడు, చూస్తే ఈడి పని. రండి రండి రండి. ఈ సరుకులు కట్టండి. అలాగే, కానీ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమనుకోకపోతే. ఏమనుకోను, చెప్పండి. జనరల్ గా ఇలాంటి మ్యాటర్ చెప్తే ఏం మగాడని అర్థం అవుతాడు, కానీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి మీరు. ఇప్పటికే ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న నేను ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోగలను, విషయం చెప్పండి. ఓహో, ఈ విషయం మీ ఆవిడకి చెప్పకూడదు. చెప్పను గాని విషయం చెప్పండి చోటు, అవతల పనుంది. మనం మీరు ఊళ్ళో లేనప్పుడు. ఊళ్ళో లేనప్పుడు మీ ఆవిడ మా ఆవిడ మా షాప్ కు వచ్చి 2 రోజులు కొన్నది.
వారిని ఇంతేరా, ఇంకెలాంటి సంఘటన వినాల్సి వస్తుందేమోనని హడలు చచ్చారు. మన రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఎయిడ్స్ ఉంది కదా, అందుకని మా ఆవిడను నేనే తప్పకుండా నీరోజు వాడమని చెప్పాను. ముందు మీరు సరుకులు కట్టండి, అవతల నాకు బోళ్ళు పళ్ళు ఉన్నాయి బయట వస్తా. ఇడు బయట పనిలో తప్ప ఇంట్లో పనిలో వీక్ అన్నమాట. ఈ షాక్ నాకొస్తే పురుగుల మంది తాగి చేస్తా. అయితే కూల్ డ్రింక్ కూడా తెచ్చుకో పట్టిస్తా. ఈ సరుకులు సైతం మేడం కి చూస్తా. సరుకులు సైతం మేడం వివాకలట్టు కానీ షాప్ చూసుకుని వెళ్ళి చూస్తాను. హలో బాయ్ సార్, ఎడ్రస్ ఎక్కడ కలిసి చెప్తారా? ఈడ పూతరేకులు పాపారాడు. ఈ ఎదవిల్లు మా ఇల్లు పక్క పక్కనే, ఏం కావాలి మీకు? ఎక్కర్లేదు కానీ నీళ్ళు ఎక్కడే చెప్పు కావాలి. అలాగా అయితే సామాన్ మోసుకురా. నీలాగే నేను మోసుకురావాలా? అడ్రస్ ఎక్కర్లేదా? కావాలి మరి మోసుకురా. ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? ఈ లగేజ్ నిన్ను మోసుకొస్తే ఏమైనా బాగుంటుందా? నెవర్ నెవర్ అలా చేస్తే మా ఎంకై పాలు ఆత్మగౌరవాన్ని నేను మంట కలిపినట్టు అవుతా తెలుసా? ఇంతకీ ఏమంటావు? మోసుకురానంటావు? చస్తే చస్తే మోసుకురానంటే చస్తే నువ్వేలా మోసుకొస్తావులే, నిన్నే మోసుకెళ్ళాలి. ఇంకెంత దూరం ఉంది బాయ్ సాబ్? స్పీడ్గా రావాలి. ఇక్కడ ఆగు. ఇదేనా బాబారాడీలు? కాదు, ఇది నా సెకండ్ సెటప్ ఇల్లు. లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో వచ్చేస్తాను. 2 నిమిషాలా? 2 నిమిషాలు నుంచి 2 గంటలు చేయకు, త్వరగా వచ్చే. చచ్చా, ఈ రొట్ట తింటుండే. అలాగే అలాగే. అయ్యో, మీరు తీసుకొచ్చారేంటండి? మా కుర్రోడి గజ్జల్లో బిళ్ళ దిగిందండి, మీకు అవసరం ఉంటుందేమో నేనే తెచ్చాను. కూర్చోండి, డబ్బులు తీసుకొస్తాను. అలాగే. సరిత గారు, ఆ డబ్బులతో సహా ఈ డబ్బులు కూడా మీ దగ్గర వచ్చాను. నేను అవసరం వచ్చినప్పుడు అడుగుతాను, ఉంచండి. అయ్యో వద్దండి, మా ఆయన చూస్తే ఏం చెప్పను? మీ ఇంట్లో వాళ్ళు పంపించారని చెప్పండి. సరేలేండి, మా ఇంట్లో వాళ్ళు 10 పైసలు కూడా పంపే స్థితిలో లేరని మా ఆయనకు తెలుసు. ఇంకా డిస్కషన్ ఎందుకు గాని శక్తి గారు, మీకు డబ్బు అవసరం అని నాకు తెలుసు. ఓ ఫ్రెండ్ గా ఇస్తున్నాను, నన్ను నా డబ్బుని పూర్తిగా వాడుకోండి. సారీ చలపతి గారు, మీరు ఏం ఆశించి నాకు ఈ డబ్బులు ఇస్తున్నారో తెలియదు, కానీ నేను అలాంటి ఆడదాన్ని కాదు. ఓకే శక్తి గారు, మీకు ఇష్టం లేకపోతే బలవంత పెట్టున్నాం. మీ ఇష్టమైతే రేపు అలా ఇందిరాగాంధీ పార్క్ వెళ్దామండి. ఎందుకు? అక్కడ పెద్ద పెద్ద పొదలు ఉంటాయి, ఆ పొదల వెనక ఆ మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. సత్యం సత్యం కాదు మా ఆయన. ఇప్పుడు ఎలాగండి?